కాప్రా చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి భూములు కబ్జాకు గురవుతున్నాయని, అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని, అయినా ఈ భూముల కబ్జా ఆగడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కమలాకర్ మండిపడ్డారు. కాప్రాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 204 ఎకరాలు అన్నా చెరువు భూమి ఇప్పుడు 150 ఎకరాలకు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా చెరువుల కట్టడాలను ఉంచి వేయడానికి పనిచేస్తుంది, కానీ ఇక్కడ పశువుల దొడ్లుగా ఉంచి ఆ భూమిని ఆక్రమిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి భూములపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కమలాకర్. నేను గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు నేను మాట్లాడేది దేని గురించి అంటే, కొన్ని భూములు ఇక్కడ కాపరా చెరువు దగ్గర భూములు చాలా కబ్జా గురైనవి. సో వాటి గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. సో ఏమైందంటే, ఇక్కడ అప్పట్లో వచ్చి 204 ఎకరాలు ఉండే, ఇప్పుడు 150 ఎకరాలు అయింది. సో మనం ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఎవరు దృష్టి పెట్టలేదు ఇన్ని రోజులు. సో హైడ్రా అనేది వేరు, అది చెరువులకు సంబంధించిన దాని గురించి అని. సో ఇక్కడ ఏంటంటే, కొన్ని భూములు కబ్జా అయిపోయినాయి అన్నమాట. సో మామూలుగా బర్ల దొడ్డ లాగాని పెట్టి అక్కడ భూములు అమ్ముకొని ఉన్నారు. ఇదివరకు వాళ్ళ మీద మేము ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కూడా ఎవరు ముందు రాలేరు. ఇప్పటికైనా కొంచెం దృష్టి పెట్టి వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టి ఇమీడియట్లీ అవి డెమాన్స్ట్రేషన్ చేయాలని కోరుతున్నాను. ఇక్కడ కొన్ని సర్వే నంబర్లు కబ్జా అయినది నేను చెప్తున్నాను, తెలియజేస్తున్నాను, డీటెయిల్స్ చెప్తున్నాను. సర్వే నంబర్ 631 ఒకటి, 632, 594, 593, 592, 591, 624, 625, 626, ఎక్స్టెన్షన్ 106 అబౌ ఇంకా పొడిగించి సర్వే చేసిన అధికారుల మీద అప్పట్లో మేము వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇదివరకు అధికారంగా ఎవరు వచ్చి ముందు వచ్చి సర్వే చేయలేని పరిస్థితి ఉన్నది. ఈ సర్వే నెంబర్లు ఏవైతే నేను చెప్పినానో ఇవన్నీ కబ్జా గురైనాయి. ఈ సర్వే నెంబర్ను నోటీస్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను.